ఇంతవరకు ఈ నీలకంఠరాయుడు మాట తప్పి తల వంచుకొని నిలబడే పరిస్థితి రాలేదు, ఇక ముందు కూడా రాదు. జస్ట్ 24 అవర్స్లో నేరస్తుని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను, వస్తాను. ఇలా ఇవ్వండి, నేను పెడతాను. మేడం, మీరు ఎంఆర్ఓగా కాదు, అతని భార్యగా నేను సంతకం పెడతాను. థ్యాంక్ యూ మేడం. నాకు 24 గంటలు టైం అయిపోయింది. ఓకే, 24 గంటలు టైం ఇస్తా. 24 గంటల్లో మీరు నేరస్తుని పట్టుకొచ్చి ఎస్ఐ గారి ముందు నిలబెట్టాలి. ఎలా జరిగి ఉంటుంది ఈ కల్తీ? ఎక్కడ జరిగి ఉంటుంది? నాకు తెలిసి నాయుడు బాబు వైపు నుంచి ఎలాంటి తప్పు జరిగి ఉండదు. తనకి తెలియకుండా ఎవరైనా ఈ తప్పు చేసుంటారా? ఛాన్సే లేదు. డబ్బుకి గడ్డి తినే మనుషులు ఎవరు ఈ మిల్లులో పనిచేయడం లేదు. అది నిజమే. రాయుడు బాబు అలాంటి మనుషుల్ని పనిలో పెట్టుకోడు కదా. మరి ఈ తప్పు ఎలా జరిగి ఉంటుంది? మరి ఎలా జరిగి ఉంటుంది ఈ కల్తీ? అల్లుడు, అల్లుడు, నేను విన్నది నిజమేనా? రైస్ బ్యాగులతో వెళ్తున్న మన వెహికల్ని చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నారట కదా. ఆ కేసు శివాని దగ్గరికి వెళ్ళిందట కదా. అవును మావా, 24 గంటలు టైం అడిగాను. బియ్యం కల్తీ చేసిన వాడిని తీసుకొచ్చి వాళ్ళ ముందు నిలబెడతానని చెప్పాను. ఇంతకీ ఎవరు చేసుంటారల్లుడు ఈ పని? పనివాళ్లలో ఎవరి మీదైనా నీకు అనుమానం ఉందా? లేదు మావా, వాళ్ళంతా చాలా కాలంగా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు, నమ్మకస్తులు. పోనీ మధ్య కొత్త వాళ్ళు ఎవరైనా పనులు చేరారా? కొత్తగా అంటే ఒక ఇద్దరు పనులు చేరారు మావా. బహుశా వాళ్ళు ఏమైనా చేసుండొచ్చేమో. అయి ఉండొచ్చు. పద. మా, వీళ్ళే కొత్త పనివాళ్ళు. ఇదిగో బాబు, ఇలా రండి. సార్, ఏంటి సార్? మీరిద్దరు పనిలో చేరి ఎన్ని రోజులైంది? వారం రోజులైంది సార్. ఇంతకుముందు ఎక్కడ పనిచేసేవాళ్ళు? పక్కూరు రైస్ మిల్లో పనిచేసేవాళ్ళం సార్. అక్కడ ఎందుకు మానేశారు? జీతం సరిపోక మానేశాం సార్. అంటే డబ్బు కోసం మానేశారన్నమాట? అంటే సార్, అది సరే, వెళ్ళి పని చేసుకోండి. అలాగే సార్. అలాగే సార్. నిజం చెప్పు, ఆ బియ్యం కల్తీ చేసింది నువ్వే కదా? నిజం చెప్పరా? సార్, నేను కల్తీ చేయడం ఏంటి సార్? నీ జీతం ఎంత? 5,000 సార్. ఈ నెల జీతం నువ్వు ఇంకా తీసుకోలేదు కదా? తీసుకోలేదు సార్. 5,000 సంపాదించేవాడివి, ఈ నెల జీతం కూడా తీసుకొని వాడివి, నీ జేబులోకి అన్ని డబ్బులు ఎలా వచ్చాయి చెప్పు. నువ్వే కదా కల్తీ చేసింది, చెప్పు. సార్ 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 చెప్తాను సార్, చెప్తాను చెప్తాను సార్. ఆ బియ్యం కల్తీ చేసింది నేనే సార్. ఆ
ఎందుకు చేసావా పని? ఎందుకు చేసావా పని? ఎవరు చెప్తే చేసావా పని? ఎవరో తెలియదు సార్, నాకు డబ్బులిచ్చి బియ్యాన్ని కల్తీ చేయమన్నారు. డబ్బు కక్కుర్తి పడి అలా చేశాను సార్. నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి. బహుశా ఇది కూడా భద్రా పని అయి ఉంటుంది.